చూడండిమా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెక్స్ ఆఫ్ బ్రూడర్స్ అంటే వీటిని ఆ బ్రూడర్స్ని ఆ మేలా ఫిమేలా అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ప్రజెంట్ టాపిక్. కదా ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెక్స్ ఈస్ రిక్వెస్ట్ టు ఇండ్యూజ్డ్ స్పానింగ్ ఆఫ్ ద ఫిష్. ఫిష్ ఈస్ సెక్షువలీ డైమార్ఫిక్ అండ్ సెక్షువల్ డైమార్ఫిజం ఈజ్ ఎక్సిబిటెడ్ ప్రైమర్లీ బై గోనైడ్స్ అండ్ దేర్ డక్ట్స్ అండ్ దిస్ ఇన్వాల్వ్స్ కిల్లింగ్ టు ఫిష్. అంటే చిరణ్ అన్న, ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్పానింగ్ ఫిష్కి ఇండివిజన్కి ఇలా కావలసినవి సమకూర్చడానికి, అంటే స్పానింగ్ చేసే ఫిష్కి ఇండ్యూసింగ్ చేయడానికి, ఇండ్యూసింగ్ అంటే రీప్రొడక్షన్ జరపడానికి కావాల్సినటువంటి వాటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇవ్వడానికి మెయిన్లీ మనం మేలా ఫిమేల్ ఫిష్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఈ ఫిషెస్లో డైమార్ఫిజం ఉంటుంది, డైమార్ఫిక్ ఫిష్. ఇవి డైమార్ఫిక్ అంటే మీన్స్ ఏంటంటే మేల్ ఫిమేల్ అనేటివి ఉంటాయి సపరేట్గా, అంటే మేల్ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఒకే ఫిష్లో ఉండకుండా సపరేట్ సపరేట్గా ఉంటాయి. ఓకేనా, ముఖ్యంగా దీన్ని తెలుసుకోవాలంటే కనుక ఇలా అది మేలా ఫిమేలా అని తెలుసుకొని తెలుసుకోవడానికి వాటి డక్ట్స్ని అదే గొనిడియా డక్ట్ని బట్టి తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఆల్టర్నేట్లీ ద సెక్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ సర్టెన్ మార్ఫాలజికల్ లేదా ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఇంక్లూడ్ సైజ్, లెంత్, వెయిట్, కలరేషన్, ఫిన్ క్యారెక్టరిస్టిక్స్ మాడిఫికేషన్ ఇన్ ద హెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాప్టైల్ రాస్, జెనైటల్ ఓపెనింగ్, విత్ ఆఫ్ మౌత్ ఎక్సెట్రా. అంటే ఇంకా మనము ఇంకా కొన్ని క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మేలా ఫిమేలా అనే ఫిషెస్ని తెలుసుకోవచ్చు. అలా ఏవి అంటే ఫిష్ మార్ఫాలజీ అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, అవి ఎలా ఉన్నాయి, వాటి లెంత్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, ఓకేనా, వాటి వెయిట్ ఏంటి, కలరేషన్ ఏంటి, కలర్ ఎలా ఉంది, ఫిన్ క్యారెక్టర్ ఫిన్స్ ఎలా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా పెయిడ్ ఉన్నాయా అన్పెయిడ్ ఉన్నాయా, ఓకేనా. అలాగే మౌత్, మౌత్ విడ్త్ని బేస్ చేసుకొని కూడా మేలా ఫిమేలా అనేది డిసైడ్ చేయొచ్చంట, మేల్ అనిమల్లా లేదా ఫిమేల్ అనిమల్ అనేది తెలుసుకోవచ్చంట. కార్ప్స్ ఆర్ సెక్షువల్లీ డైమార్ఫిక్, దట్ ఈస్ ఆ మెచ్యూర్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్ మార్ఫోలాజికలీ డిఫరెంట్. అంటే కార్ప్ ఫిషెస్ అయితే కనుక డైమార్ఫిక్ ఫిషెస్ ఇవి కూడా అంటే మేల్ ఫిష్ ఫిమేల్ ఫిష్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చంట, మార్ఫోలాజికలీ డిఫరెంట్. చూడ్డానికి బాగా అవి తేడాగా కనిపిస్తాయి, మేల్ ఫిష్ ఎలా ఉంది ఫిమేల్ ఫిష్కి డిఫరెన్సెస్ అనేవి ఈజీగా తెలుసుకోవచ్చంట. ఓకేనా, కార్ప్ ఫిషెస్లో మేల్ ఫీమేల్స్ని ఈజీగా గుర్తుపెట్టచ్చంటమ్మా. అలాగే సమ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మార్ఫోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్ కుడ్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై సెక్స్ ఇన్ మేజర్ కార్ప్స్ విచ్ మెచ్యూర్ డ్యూయింగ్ దేర్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్. అంటే చూడండి, ఇంకా ఎక్స్టర్నల్ మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ అయినటువంటి బ్రీడింగ్ సీజన్లో కనుక ఈ ఎక్స్టర్నల్ మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ బాగా తెలుస్తాయంటమ్మా. అలాగే కార్ప్ ఫిషెస్లో అయితే కనుక టూ ఆర్ త్రీ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత అయితే కనుక ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చంట. ఓకేనా, అంటే మెయిన్లీ ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి అంటే ఫీమేల్ ఫిష్ ఏది మేల్ ఫిష్ ఏది ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఎందుకు, ఫీమేల్ ఫిషెస్ బ్రీడింగ్ సమయంలో స్పానింగ్ చేస్తుంది కదా, అంటే ఓవమ్స్ని రిలీజ్ చేస్తుంది కదా, అది ఏ ఫిష్ రిలీజ్ చేస్తుంది, టైప్ ఆఫ్ ఫిషెస్ ఏంటివి, అవన్నీ తెలుసుకోకపోతే కనుక మేల్ ఫిషెస్ అనేసి వదిలేసే ప్రాబ్లం ఉంది. ఓకేనా, అందుకోసం అనేసి ఆ మేల్ ఏది ఫిమేల్ ఏది అనేది ఐడెంటిఫై చేయాలి. కానీ చిన్నప్పుడు అంటే ఫ్రై ఆ ఫింగర్లింగ్ సమయంలో అయితే కనుక తెలుసుకోవచ్చు, కానీ జివినైల్ ఫ్రై ఆ స్టేజ్లో ఉండే ఫిషెస్ మేలా ఫిమేలా తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందమ్మా. ఓకేనా, వీటి గొనిడియల్ డక్ట్ని బేస్ చేసుకొని మేలా ఫిమేలా అనేది తెలుస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ కూడా, ఆ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఏవి, సైజు, లెంతు, వైట్, కలరు, ఓకేనా, ఫిన్ క్యారెక్టర్స్,
మౌత్ అంటే వెడల్ మౌత్ ఎంత ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మేలా ఫిమేలా అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇంకా ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అయితే కనుక బ్రీడింగ్ సీజన్లో బాగా తెలుస్తాయి. అంటే బ్రీడింగ్ సీజన్లో అవి బ్రీడ్ చేస్తాయి కదా, అంటే గొనేడ్స్ అనేటివి రిలీజ్ చేస్తాయి కదా. ఒకవేళ ఫీమేల్ అయితే కనుక ఆ ఓవమ్స్ లాగా రిలీజ్ చేస్తే, మేల్ అయితే కనుక ఒక వైట్ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలా అవి మేల్ ఫిషా లేదా ఫీమేల్ ఫిష్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా మనకి ఇక్కడ టేబులర్ ఫామ్ ఇచ్చినారన్న క్యారెక్టరిస్టిక్స్, మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చూడండి. ఇక్కడ ఈ టేబుల్లో చూస్తే కనుక స్కేలు, ఉపరికులము అండ్ పెక్టోరల్ ఫిన్స్. స్కేల్స్ అంటే మీకు తెలిసిందే, పొలుసులు అనేసి. ఓకేనా? ఉపరికులం మీన్స్ ఏంటంటే ఇది ఇవి ఉంటాయి కదా, ఈ గిల్స్ ఉంటాయి కదా, గిల్స్ పైన ఒక మూతలాగా ఉంటుంది ఉపరికులం అది. నెక్స్ట్ పెక్టోరల్ ఫిన్ అంటే ఇవి థొరాసిక్ రీజియన్లో అంటే నెక్కు కింద వైపున ఉండేటటువంటి ఫిన్స్ అమ్మ ఇవి. అవి తెడ్డు అంటుంటాం కదా, మనం ఈదడానికి యూజ్ అవుతాయి వీటికి, అలాంటివి. వీటిని బేస్ చేసుకొని కూడా మేలా ఫిమేల్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. మేల్కి అయితే కనుక రఫ్ టు టచ్ అనమాట. స్కేల్స్ చూస్తే కనుక బాగా రఫ్గా ఉంటాయి, అలాగే పర్టికులర్లీ ద డార్సల్ సర్ఫేస్ ఆఫ్ పెక్టోరల్. ఓకేనా? ఇది కూడా రఫ్గా ఎలా ఉంటుంది అంటే ఆ స్కేల్స్ కావచ్చు, అలాగే పెక్టోరల్స్ ఫిన్ కావచ్చు, ఇవంతా కూడా కొంచెం రఫ్గా అనిపిస్తాయి. అలాగే ఫీమేల్కి చూస్తే కనుక పెక్టోరల్ స్మూత్ టు స్లిప్పీ. ఓకేనా? ఫీమేల్కి అయితే కనుక టచ్ చేసి చూసామనుకో పైన సర్ఫేస్లో ఫిన్స్ కానీ స్కేల్స్ కానీ ఉపరికులం కానీ ఎలా కనిపిస్తాయంటే స్మూత్గా కనిపిస్తాయి. ఇలా కూడా టచ్ చేసి కూడా మేల్ ఫిష్ ఫీమేల్ ఫిష్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే అబ్డోమెన్ చూడండి, రౌండ్ అండ్ ఫిమ్, రౌండ్గా ఉంటుందమ్మా. ఇది స్వాలిన్ అండ్ సాఫ్ట్. స్వాలిన్ మీన్స్ బాగా ఉబ్బినట్టుగా ఉంటుంది అబ్డోమెన్ ఏరియాలో. ఎందుకు ఫీమేల్ ఫీమేల్ ఫిష్కి ఎందుకు అట్లా ఉబ్బినట్లుగా ఉంటుంది అంటే అక్కడ ఓవరీస్, ఓవమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కదా, అక్కడ ఏరియా ఎక్కువ అవసరం. ఇది ఓవరీస్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో చూడడానికి కూడా కొంచెము ఇన్ఫ్లమేషన్ అంటే స్వాలిన్ ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. అలా కూడా మేలా ఫీమేల్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ జెనైటల్ ఓపెనింగ్ స్వాలిన్. ఓకేనా? జెనైటల్ ఓపెనింగ్ బేస్ చేసుకొని కూడా మేలా ఫీమేల్ ఫిష్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఎలాంగేటెడ్ స్లిట్, వైట్ ఇన్ కలర్, నాట్ స్వాలిన్ అంటే ఇది పొడుగ్గా ఉంటుంది, అలాగే వైట్ ఇన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, కొద్దిగా కొంచెం వాపు వచ్చినట్టు కూడా ఉంటుంది, అలాగే రౌండ్ అండ్ పింక్. ఓకేనా? ఇక్కడ జెనైటల్ ఓపెనింగ్ అనేది ఆ ఫీమేల్కి అయితే కనుక రౌండ్గా ఉండి పింక్ కలర్లో ఉంటుంది. అలాగే వెన్ ప్రెషర్ అప్లైడ్ ఆన్ అబ్డామెన్ ఓపెనింగ్, ఓకేనా, అబ్డామెన్ దగ్గర కనుక ప్రెస్ చేస్తే మేలు ఫిమేలు ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక మిల్కీ వైట్ ఫ్లూయిడ్ ఊజ్ త్రూ జెనైటల్ ఓపెనింగ్. ఓకేనా? మిల్కీ వైట్ కలర్లో ఉండేటటువంటి ఫ్లూయిడ్స్ అనేటివి ఆ జెనైటల్ ఓపెనింగ్ నుంచి బయటకు రిలీజ్ అవుతుంది. కాబట్టి అలా మేల్ మిల్కీ ఆ ఫ్లూయిడ్ కనుక రిలీజ్ అయితే అది మేల్ ఫిష్గా డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే ఫీమేల్కి అయితే కనుక ఏ ఫ్యూ ఓవమ్ ఊజింగ్ త్రూ జెనైటల్ అంటే ఒక ఇవి ఓవమ్స్ చిన్న చిన్న ఎగ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, అవి రిలీజ్ అవుతాయి అన్నమాట అబ్డోమెన్ ఏరియాలో కనుక ప్రెస్ చేసి చూస్తే కనుక. అది కూడా అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత, చిన్నప్పుడు కాదమ్మా, ఫింగర్లింగ్ ఆఫ్టర్ స్టేజ్. ఓకేనా? అప్పుడు ప్రెస్ చేస్తే కనుక ఫ్లూయిడ్, మిల్కీ ఫ్లూయిడ్ వస్తే కనుక అది మేల్ ఫిష్ అనేసి, అలాగే ఓమ్స్ కన్నా రిలీజ్ అయితే అది ఆ ఫీమేల్ ఫిషెస్ అని డిసైడ్ చేసుకోవచ్చు. షేప్ ఆఫ్ బాడీ అండ్ సైజ్, బాడీ షేపు సైజ్ని బేస్ చేసుకొని కూడా మేల్ ఫిషా ఫీమేల్ ఫిష్ అనేది కూడా డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ బాడీ లైనర్ స్వాలెన్ అంటే చూడండి బాడీ ఎలా అంటే పొడుగ్గా ఉంటుంది, అలాగే స్వాలెన్ అంటే ఒబ్బినట్టుగా కూడా కనిపిస్తుంది మేల్కి అయితే కనుక. అలాగే ఫీమేల్కి అయితే కనుక సౌటర్ స్లైడీ లాంగర్ అంటే కొంచెం పొడుగ్గా ఉంటుంది ఇది కూడా, కానీ దీనికంటే ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది మేలు, అలాగే ఉబ్బినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇవి మెయిన్ క్యారెక్టర్స్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా? మేలు ఫీమేలు ఫిష్ అని ఇలా మనము డిసైడ్ అవ్వచ్చు, ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనమంటే కల్చర్ చేసేవాళ్ళు, వాళ్ళకి కంపల్సరీ అవసరం కదా మేల్ ఫిష్ ఏది. ఆ ఓవమ్స్ తీసుకొచ్చినా లేదా ఫ్రైస్ తీసుకొచ్చినా అప్పుడు తెలీదు మేల్ ఏది ఫీమేల్ ఏదు అనేసి. ఓకేనా? ఇలా ఐడెంటిఫై చేసి మేల్ వాటిని ఫీమేల్ వాటిని వాటికి కల్టివేట్ చేయడం కోసము ఫర్దర్ ప్రికాషన్స్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది.
ఓకేనా అర్థమైందా నెక్స్ట్ వచ్చేయండి గ్లాస్ జార్ హ్యాచింగ్ ఓకేనా ద క్రెడిట్ ఆఫ్ డెవలపింగ్ ఇండియాస్ ఫస్ట్ transparent hatching device in which the developing eggs can be watched at eye level goes to Bromic ante chudandi nanna ikkada enti ante india lo hatching chese tattu methods follow avadamlo manchi credit ni sampadichindi ante enti ivi villu hatching chese methods anetvi chaala baa untai anamata ante alage market size marketing cheyadaniki kuda easy ga untundi ila chesthe avi eggs ga eggs ni transport cheyadamu eggs development cheyadamu చేయడం వల్ల మీ ఆ మెథడ్ వల్ల కూడా హ్యాచింగ్ అనేది డిపెండ్ అయింది అలాగే ఇన్ దిస్ సిస్టమ్ ద హ్యాచింగ్ ఆర్ ఆటోమేటికలీ ట్రాన్స్ఫర్ టు స్టోర్ హ్యాపా ఆర్ స్పార్నీ విత్ ఇన్ ద హ్యాచరీ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ అంటే చిరణానా ఇక్కడ జార్ హ్యాచరీలో అంటే ఇదొక మనకు తెలిసి ఇదొక కంటైనర్ లాగా అనుకోండి ఒక పెద్ద ఉంటుంది పెద్దగా ఉంటుంది దీంట్లో హ్యాచింగ్ అంటే ఏంటి కోత కోయడం అంటే అమ్మడానికి తీసుకెళ్ళడము అలాంటి మెథడ్స్ అన్నమాట ఈ జార్ హ్యాచరీలో హాపర్ స్టేజ్లో ఉండే ఫిష్ని కానీ తీసుకెళ్ళచ్చు లేదా స్పానింగ్లను కూడా తీసుకెళ్ళచ్చు ఓకేనా అలాగే ద మెయిన్ కాంపోనెంట్ బోవింగ్స్ జార్ గ్లాస్ జార్ హ్యాచరీ ఆర్ నో ఓవర్ హెడ్ ట్యాంక్ ఫిష్ బ్రీడింగ్ ట్యాంక్ ఇంక్యుబేషన్ హ్యాచింగ్ జార్ అండ్ ఏ స్పానీ టు హోల్డ్ ద న్యూలీ హ్యాచ్డ్ స్పాన్స్ ఓకేనా అంటే ఇక్కడ ముఖ్యమైన బోమిక్ జార్స్ హ్యాచరీలో ఏవేవి చేశారు అంటే ఓవర్ హెడ్ ట్యాంకు ఫిష్ బ్రీడింగ్ ట్యాంకు ఇంక్యుబేషన్ ట్యాంకు అలాగే న్యూలీ హ్యాచ్డ్ స్పాన్స్ని ఉంచుతున్నారు నన్ను అలాగే ఇక్కడ చూడండి ద కెపాసిటీ ఆఫ్ ద ఓవర్ హెడ్ ట్యాంక్ ఈజ్ 5,500 one and half each of 20 to 40 hatching jars is 6.351 అంటే చూడండి ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే 55,001 ఉంటుందన్న అలాగే ఒక్కొక్క దానిలో 20 to 40 హ్యాచింగ్ జార్స్ అనేటివి ఉంచుతారనమాట అలాగే చూడండి ద స్పానీ కంప్రైజెస్ టూ సిమెంట్ ట్యాంక్స్ అంటే ఇక్కడ ఈ స్పానీ కోసం టూ సిమెంట్ జార్స్ అనేటివి కూడా ఉంటాయి వీటి మెజర్మెంట్ ఈజ్ 1.65 × 0.8 × 1 mm అంటే ఒకటి లెంత్ ఒకటి విడ్త్ ఒకటి హైట్ ఆ మెజర్మెంట్స్ 1.65 అనేది హైట్ 0.8 అనేది విడ్త్ 0.1 అనేది హైట్ అనమాట జార్స్ యొక్క హైట్ అనమాట ప్రొజెక్టెడ్ అబౌవ్ ద ట్యాంక్ అండ్ హెన్స్ డీపర్ దాన్ ద ట్యాంక్ అండ్ హ్యాజ్ నో ఓవర్ హెడ్ షోవర్ ఫార్ స్ప్రే అంటే చూడండి అన్న ఇక్కడ నెక్స్ట్ ఈచ్ జార్ కెన్ అకామిడేట్ 5,000 వాటర్ hardened and shown eggs at a time. The water flow rate maintained is 600 to 800 milliliter per minute for IMC. This was earlier a very successful system, but the hatchery jars are now obtained against order only. Next one, Ovaprim means ఏంటంటే జనరల్గా పిట్యుటరీ గ్లాండ్స్ని యూస్ చేసి రీప్రొడక్షన్ కోసం పిట్యుటరీ గ్లాండ్ని యూస్ చేసి గొనాయిడ్స్ని తొందరగా డెవలప్మెంట్ చేయడాని కోసము పిట్యుటరీని ఇంజెక్షన్ ఫామ్లో వేస్తుంటారు ప్రజెంట్ డేస్లో ఓవాప్రిన్ని ఆ ప్లేస్లో యూస్ చేస్తున్నారమ్మా అంటే ఇది కూడా రీప్రొడక్షన్కి సంబంధించినటువంటిది అని ఆల్దో ఓవాప్రిన్ ఈజ్ కాస్ట్లీ ఆల్మోస్ట్ డబుల్ ద కాస్ట్ ఆఫ్ పిట్యుటరీ ఎట్ ఇట్ ఈ హ్యాస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నోన్ potency and assured breeding response. Therefore, it reduces the loss incurrent due to spanning failure resulting from poor quality and glands. అంటే చూడండి ఇక్కడ ఓవాప్రిమ్ అనేది పిట్యుటరీ గ్లాండ్ కన్నా 2 times ఎక్కువ కాస్ట్ అమ్మా ఇవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇది కన్నా ఫిషెస్కి ఇస్తే ఫుడ్ లాగానో ఏదో ఒక టైప్లో ఫిష్ బాడీలో కన్నా వెళ్ళిందంటే టోటల్గా వెంటనే ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి అనమాట గొనాడ్స్ అనేటివి ఫాస్ట్గా గ్రోత్ అయ్యేసి స్పెమ్స్ హోమ్స్ రిలీజ్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది
ఇది ఎక్కువగా బ్రీడింగ్ రెస్పాన్స్ని కలిగి ఉంటుంది. సరిగ్గా గోనాడ్స్ రిలీజ్ చేయని వాటికి ఇది యూజ్ చేస్తే కనుక ఈజీగా వాటి నెక్స్ట్ జనరేషన్ని తొందర తొందరగా ఇచ్చేలాగా చేయొచ్చు అనమాట. ఓవిప్రిమ్ బ్రీడింగ్ ఇన్ రెడీ టు యూజ్ ఫ్రమ్ ఆపరేటర్ టు బి మోర్ కన్వీనియంట్ అండ్ కెన్ బి ఈజీలీ అడాప్టెడ్ ఇన్ కార్ప్ సీడ్ ప్రొడక్షన్. అంటే ఓవిప్రమ్ అనేది ఈజీగా మనకు దొరుకుతుంది ప్రజెంట్ డేస్లో. దీన్ని రెడీ టు యూజ్ అంటే అది తీసుకొచ్చి యూజ్ చేయడమే అంతే, దాంట్లో మళ్ళీ ఇంకేం చేసే పని ఉండదు మనం. ఓకేనా, దీన్ని కార్ప్ ఫిష్లోకి ఇస్తే కనుక సీడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ రేట్స్ ఆఫ్ స్పానింగ్ ఫర్టిలైజేషన్ అండ్ హ్యాచింగ్ అండ్ సర్వైవల్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ టు బి మచ్ హయ్యర్ దాన్ పిట్యూటరీ ఎక్స్పెక్టెడ్. అంటే చూడండి, ఇక్కడ ఈ స్పానింగ్ రేటు, ఫర్టిలైజేషన్, హ్యాచింగ్, సర్వైవల్ ఇవన్నీ కూడా ఇది ఇచ్చిన దానివల్ల పెరుగుతాయి అన్నమాట. వీటి రేట్స్ అంతా కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ రిఫ్రిజరేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ నాట్ రిక్వెస్ట్ అండ్ ఇట్ హ్యాస్ ఏ లాంగ్ సెల్ఫ్ లైఫ్. అంటే చూడండి, దీన్ని రిఫ్రిజరేషన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది మామూలుగా మామూలు టెంపరేచర్లో పెట్టినా కానీ ఇది దీన్ని వాడకం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. అంటే దీన్ని స్టోర్ చేయాల్సిన చేసేదానికి రిఫ్రిజరేషన్స్ అనేటివి అవసరమే ఉండదన్నమాట. ఇవి సెల్ఫ్ లైఫ్ అంట, లాంగ్ సెల్ఫ్ లైఫ్ అంటే వీటికి ఇవే చాలా కాలం వరకు ఇది పాడవకుండా ఉంటుంది అనమాట. ఈ ఓవిప్రమ్ అనేది ఇది పాడవన్నమాట. దీన్ని రిఫ్రిజరేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఓవిప్రమ్ అనేది పిట్యూటరీ గ్లాండ్స్ కన్నా 2 times ఎక్కువ కాస్ట్ ఉంటుందమ్మా. ఇది ఎక్కువగా బ్రీడింగ్ రెస్పాన్స్ని ఎక్కువగా ఇది కలిగి ఉంటుంది. సరిగ్గా గోనాడ్స్ దేనికన్నా సరిగ్గా గోనాడ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకుండా ఉంటాయి చూడండి. వాటికి ఇలా ఓవిప్రిమ్ ఇవ్వడం వలన గోనాడ్స్ అనేటివి, గోనాడ్ డక్ట్ అనేది స్టిమ్యులేట్ అయ్యి గోనాడ్స్ సెక్రెషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఓవిప్రిమ్ అనేది ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది మామ. దీన్ని రెడీ టు యూజ్ అనమాట. అంటే దీన్ని పెద్దగా మళ్ళీ మనం ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, తీసుకురావడం వాటికి ఇచ్చేయడం అంతే. నెక్స్ట్ చూడండి, కార్ప్ ఫిష్లకు కనుక ఇవి ఇస్తే కనుక సీడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంటే, అలాగే స్పానింగ్ రేటు, ఫర్టిలైజేషన్, హ్యాచింగ్, సర్వైవల్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయమ్మా. అలాగే స్పానింగ్ రేట్ అంటే ఎక్కువగా గుడ్లను పెట్టడము, ఫర్టిలైజేషన్ బాగా జరగడము, అలాగే హ్యాచింగ్ అంటే తొందరగా పెద్ద అవ్వడము, సర్వైవల్ అంటే వీటి లైఫ్ టైం ఎక్కువ రోజులు ఇవి బతకడము, ఇలాంటివి. దీన్ని రిఫ్రిజరేషన్ చేయాల్సిన అవసరం ఉండదమ్మా. దీని కాలం ఇది తొందరగా పాడవద్దు అనమాట. దీనికి ఎక్కువగా సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి. నెక్స్ట్ మనకు మెయిన్లీ 2 costs గురించి తెలుసుకోవాలి కదా. ఫస్ట్ వన్ ఏంటి, సీడ్ కాస్ట్ అండ్ ఫుడ్ కాస్ట్. సీడ్ కాస్ట్ చూడండి, ఆల్ ఆక్వాకల్చర్ ఆపరేషన్స్ బిగిన్ విత్ సీడ్ వెదర్ యూ పర్చేస్ ఫిష్ ఎగ్స్ ఆర్ మోర్ likely fry or fingerlings to determine the contribution of seed to a production cost. You will need to know or estimate the first purchase price of seed, or if you have a hatchery the cost of production, survival rate from seed to market size and size fish you are going to harvest. ఇది మెయిన్ అన్నమాట. ఏదైనా సరే ఒక కల్చర్ చేయాలి అంటే ఆ కల్చర్లో వాడేటటువంటివి మెయిన్ 2 things కదా. ఆ 2 things ఏవి అంటే సీడ్, అలాగే ఫుడ్. ఇవి రెండింటిని కొనాల్సి వస్తుంది. మిగతా అవి కూడా కొనాలి కానీ వీటితో పోలిస్తే పెద్ద రేట్ అంటూ ఉండదు అన్నమాట. అవి చూడండి, అంటే ఆక్వాకల్చర్ని ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందు సీడ్స్తో కానీ ఎగ్స్తో కానీ ఫ్రై కానీ ఫింగర్ లింగ్స్ని కానీ అవి పర్చేజ్ చేయాల్సి వస్తుంది కదా. ఏదో ఒక స్టేజ్లో ఉండే వాటిని తీసుకొచ్చి వాటిని మన దగ్గర ఉండే పాండ్లో కానీ లేదా ఆర్టిఫిషియల్ పాండ్లో కానీ న్యాచురల్ పాండ్లో కానీ వాటిని వేసి వాటిని పెంచాలన్నమాట. అయితే మనం కొన్ని కాస్ట్లకి ప్రొడక్షన్ అవి మన దగ్గర ఉండే డబ్బులకి మనం కొనేదానికి సరిపోతుందా లేదా అనేది కూడా మనము ఎస్టిమేషన్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఫీడ్ కాస్ట్ ఉంది, ఇంకా వర్కర్స్ కాస్ట్ అంట, ఇంకా వేరే అమౌంట్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఈ సీడ్స్ అనేటివి ఫర్దర్ స్టెప్స్ కోసము మన దగ్గర ఉండే అమౌంట్ సరిపోతుందా లేదా అనేసి ఫస్ట్ మనము
ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలన్నమాట. మనం ఏదైతే పర్చేజ్ చేసామో ఆ అమౌంట్కి తర్వాత అవి పెద్దయిన తర్వాత మార్కెట్ సైజ్కి వచ్చిన తర్వాత వాటిని అమ్మడం వల్ల వచ్చిన అమౌంట్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉంది, లాభం ఉందా లాస్ ఉందా లేదా గెయిన్ ఉందా అనేది ఫస్ట్ మనము ముందే ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. ఏదంటే అది కల్చర్ చేసేసి లాస్ అవుతే కనుక ప్రాబ్లం వస్తుంది కదా ఎకనామికల్గా, అందుకోసం అనేసి ముందు ముందుగానే వీటి కోసము అన్ని రకాలుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫీడ్ కాస్ట్. ఫీడ్ కాస్ట్ ఫుడ్ మే బి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఇన్ రైజింగ్ ఫిష్ టు హార్వెస్ట్ సైజ్. అంటే ఫుడ్ అనేది ఈ సీడ్స్ నుంచి హార్వెస్ట్ సైజ్ వరకు వచ్చే వరకు, హార్వెస్ట్ సైజ్ అంటే అమ్మడం, ఆ సైజ్ వరకు వచ్చే వరకు మనం ఇచ్చేటటువంటి ఫుడ్ అనేది ముందుగా తెచ్చుకోవాలన్నమాట. లేదా ఆ ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ముందే మనము ఎస్టిమేషన్ చేసుకో ఉండాలి. అలాగే చూడండి, టు డిటర్మైన్ ద కంట్రిబ్యూట్ ఆఫ్ ఫీడ్ టు ప్రొడక్షన్ కాస్ట్ పర్ రూపీ ఆఫ్ ఫిష్ ఇట్ ఈజ్ నెసెసరీ టు నో ద, అంటే ఇక్కడ మనము వీటి ఫుడ్ చాలా ఖర్చుతో కూడుకుని ఉంది కదా, అంటే ఇవి బాగా ఎక్స్పెన్సివ్ అన్నమాట, వీటి ఫుడ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది వేయాలి. అలాగే కొన్ని న్యాచురల్ ఫుడ్స్ గురించి కూడా చెప్పాను నేను, ఏవి రైస్ బార్న్ అంట, వీట్ బార్న్, అలాగే కొన్ని వేరే అనిమల్స్ వాటి అదే హెన్స్ వీటి ఫీకస్ ఇలాంటివి కూడా తెచ్చుకోవాలి కదా. అంటే ఇవి పెద్ద డబ్బులు అయితే అవ్వదు, మిగతా ఉంటాయి కదా ఇవి అన్నీ సరిపోవు కదా. విటమిన్స్ ఉండే ఫుడ్ వేయాలి, న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉండే ఫుడ్ వేయాలి కదా. అంటే మనము ఆ రైస్ బార్ను వీట్ బార్ను అవి వేసేస్తే సరిపోదు, ఓకేనా. ఖచ్చితంగా మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సిన ఫుడ్ అంటూ ఉంటుంది, అవి కూడా కొంచెం కాస్ట్గానే ఉంటాయి. సో దానికి సంబంధించి అమౌంట్ ఉందా లేదా అవన్నీ కూడా ముందుగానే ఎస్టిమేషన్ వేసుకోవాలన్నమాట, ఓకేనా. మనం ప్రతి ఫిష్కు ఎంత ఫీడ్ ఇస్తున్నామో అది ఎంత అమ్ముడు, అంటే దాన్ని ఎంతకు అమ్ముతాము అనే దాన్ని బట్టి. అంటే మనం వేసి ఇంత అనుకో, వారికి ఎన్నో కేజీస్ వేస్తామనుకో, ఒక 10 కేజీస్ వేస్తామనుకో, ఆ పాండ్లో మినిమం ఒక 500 అట్లా ఫిష్ ఉన్నాయనుకో, అట్లా డివైడ్ చేసుకోవాలి ఆ ఫిష్కి, ఒక్కొక్క ఫిష్కి ఎంత అమౌంట్లో ఫీడ్ వేస్తున్నాము అనేసి. ఒకవేళ అది హార్వెస్ట్ సైజ్కి వచ్చిన తర్వాత దాన్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులకి మనం వేసిన ఫీడ్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా ఏమన్నా లాభమా నష్టమా అనేది ఫస్ట్లోనే మనం ముందుగానే తెలిసి పెట్టుకొని ఆ తర్వాత కల్టివేట్ అనేది చేయాలన్న. పర్ రూపీ కాస్ట్ ఆఫ్ ఫీడ్ అంటే ఆ ఫీడ్ ఎంత డబ్బులు అయింది అనేసి, మార్కెట్ సైజ్ ఆఫ్ వెయిట్ యూ ఎక్స్పెక్ట్ టు యాడ్ టు ద ఫిష్ ఫ్రమ్ సీడ్ టు హార్వెస్ట్, అంటే సీడ్ నుంచి మార్కెట్ సైజ్ వరకు వచ్చినంత వరకు మనం ఎంత అమౌంట్ పెట్టాము, అంటే ఫీడ్కి సంబంధించి, ఓకేనా, ఫీడ్కి సంబంధించి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసాము అనేది మెయిన్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, సర్వైవల్ రేట్ అంటే అవి ఎంతకాలం బతకాయి. మనం తీర్చుకున్న మనం కొనింటాం కదా, సీడ్స్ కొనింటాము, ఫుడ్ కొనింటాము, ఈ రెండిటికి ఎంత ఖర్చు అయింది, ఇది మనం అమ్మినంత వరకు బతికిందా లేదా మధ్యలోనే చనిపోయిందా. అలా ఎక్కువ ఒకటి రెండు చనిపోతే పెద్ద లాస్ రాదు, ఎక్కువ అమౌంట్లో చనిపోయినాయనుకో, అప్పుడు మనం వేసిన ఫీడ్, మనం పర్చేజ్ చేసినటువంటి సీడ్ కాస్ట్ ఇవన్నీ మనకు లాస్ వస్తాయి కదా. అందుకోసం అనేసి ముందుగానే మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ద ఫీడ్ కన్వర్షన్ రేషియో ఏ మెజర్ ఆఫ్ హౌ ఎఫిషియెంట్లీ ఫుడ్ ఈజ్ కన్వర్టెడ్ టు బాడీ వెయిట్, అంటే మనం ఇచ్చినటువంటి ఫుడ్ ఎంతో ఇస్తాం కదా, కొద్దిగా ఇస్తాం కదా, ఒక్కొక్క దానికి ఎంత ఇచ్చాము అనేసి ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలనేది ఇందాక తెలుసుకున్నాం కదా. ఇచ్చిన ఫుడ్కి మనం ఎంతో ఫుడ్ ఇస్తాం కదా, దానికి ఆ ఫిష్ ఎంతవరకు తిని ఎంత వెయిట్ పెరిగింది, ఆ వెయిట్ ఎంత ఉంది, ఆ మనం ఇచ్చిన ఫుడ్కి దాని వెయిట్కి రేషియో మనము తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వన్, సర్వైవల్ రేట్ ఇన్ రిలేషన్ టు ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ యువర్ ఫిష్ రిక్వైర్డ్ ఇన్ ఇంపార్టెంట్, బికాస్ యూ విల్ బీ ఫీడింగ్ ఫిష్ దట్ మే డై బిఫోర్ ద రీచ్ హార్వెస్ట్ సైజ్. వెన్ దిస్ అకర్ ద ఓవరాల్ ఫీడ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ హార్వెస్టబుల్ ఫిష్ విల్ ఇంక్రీజ్ ద ప్యాటర్న్ దట్ ఫిష్ మోర్టాలిటీ టేక్స్ విల్ బి ఇంపార్టెంట్ ఇన్ డిటర్మినేషన్ హౌ ఫీడ్ కాస్ట్ ఆర్ అఫెక్టెడ్. అంటే చూడండి, మనం ఫిష్
తీసుకున్న రేటు మనం ఫిష్కి పెట్టిన డబ్బులు అలాగే సీడ్స్ కొన్న డబ్బులు అలాగే దానికి ఫీడ్ కోసము దానికి కావాల్సిన థింగ్స్ కోసం పెట్టినటువంటి కాస్టు ఇవన్నీ మళ్ళీ మనం హార్వెస్ట్ సైజ్ వచ్చిన తర్వాత వాటిని అమ్మేస్తాం కదా అప్పుడు వచ్చినటువంటి డబ్బులు ఇవన్నీ మనము చెక్ చేసుకోవాలి ఓకేనా లేక మార్కెట్ సైజ్కి రాకముందే ఒకవేళ చనిపోయిందా ఒకవేళ ఎన్ని చనిపోయాయి ఒకవేళ ఎక్కువ చనిపోయింటే ఎంత లాస్ వచ్చింది లేదా పెద్దగా ఇవి చనిపోకపోతే కనుక ఎంత లాభం వచ్చింది అనేది మనము కంపల్సరిగా తెలుసుకొని దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం నాన్న ఇవి ఏవి చూడకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తే కనుక మనకి ప్రాబ్లమేటిక్గా అవుతుంది మాట చిరణమ్మ ఫిష్ అండ్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి మనము దిస్ ఆ రిక్వైర్మెంట్ రికగ్నైజెస్ టూ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ దట్ of the fish health management of it applies to aquaculture operations these being that ante ee fish requirement recognitions ki two related aspects mainly rendu fish health kosam mainly two aspects kachithanga good health kosam fish health management kosam kinda ichina rendu things kachithanga gurtu pettukovali అవి ఏమి అంటే ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ ఫ్రై ఫింగర్లింగ్ అండ్ మార్కెట్ సైజ్ ఫిష్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ వే దట్ మినిమైజ్డ్ రిస్క్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఫిష్ ప్యాథోజన్ అంటే చూడండి ఇక్కడ టర్బైన్స్ బౌండరీ అంటే ఏంటంటే ఆ బౌండరీ అనేది ఒక కంట్రీకి కావచ్చు లేదా మనం పెట్టినటువంటి పాండ్ కంటే బయట ఉండేదంతా బౌండరీకి మనం పాండ్ ఉంటుంది కదా చుట్టూ ఉంటుంది కదా చుట్టూ పెట్టుకుంటాం కదా మన పాండ్కి అనేసి ఒక ఏరియా అది బౌండరీ దాన్ని దాటి బయట వెళ్తే కనుక ట్రాన్స్ బౌండరీ అంటే ట్రాన్స్పోర్ట్ బౌండరీ నుంచి బయట తీసుకెళ్ళడం అది ఫ్రైలో ఉన్నప్పుడు కావచ్చు స్టేజ్లో ఉన్నప్పుడు కావచ్చు ఫింగర్లింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కావచ్చు మార్కెట్ సైజ్ ఫిష్ కావచ్చు ఏదైనా సరే బయటకు తీసుకెళ్ళేటప్పుడు అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అది వేరే వాళ్ళకి అమ్మడం కోసమో లేదు ఏదో ఒక పరిస్థితుల వల్ల కావచ్చు దేనికైనా సరే వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అంటే మన బౌండరీ నుంచి బయటకు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్కువగా ప్యాథోజెన్స్ అటాక్ అయ్యేటటువంటి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట మినిమైజ్ రిస్క్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఫిష్ ప్యాథోజెన్స్ ఓకేనా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ప్యాథోజెన్స్ ఎందుకు స్ప్రెడ్ అవుతాయి అంటే వాటిని తీసుకెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనం అన్నీ కలిపి తీసుకెళ్ళచ్చు లేదా ఒక దానికి ఏదైనా డిసీజ్ ఉంటే కనుక అన్నీ ఒక చోటకి పెడతాం కాబట్టి ఒక ఫిష్కి ఏదైనా డిసీజ్ ఉంటే కనుక పక్క నుండే డిసీజ్ వాటికి కూడా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కదా అలా స్ప్రెడ్ అవ్వచ్చు లేదా తీసుకెళ్ళేటప్పుడు చాలా ఫిషెస్ తీసుకుంటాం వాటికి సరిపోయే అన్ని వాటర్ పెట్టలేం కదా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏదో కొద్ది మొత్తంలో వాటర్ అయితే ఉంచుతామంటే కంటైనర్స్లో కానీ వాటర్ అనేది తగ్గిపోతాయి వాటర్ తగ్గిపోయేసి ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సెంట్ కూడా డిక్రీజ్ అయిపోతుంది అప్పుడు ఏమవుతాయి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైతే కనుక వీటికి ఆక్సిజన్ సరిగ్గా అందక వీక్ అయిపోవడము లేదా ఏదైనా ఫంగల్ ప్యాథోజెన్స్ కానీ ఇంకేదైనా బ్యాక్టీరియాస్ కానీ ఈజీగా అటాక్ అయిపోతుంది అన్నమాట ఇవి వీక్ అయిపోతే ఓకేనా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అలాగే ఆక్వాకల్చర్ ఫార్మ్స్ షుడ్ అడాప్ట్ ఎఫెక్టివ్ ఫ్రామ్ అండ్ ఫిష్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఫేవర్ హైజీనిక్ మెజర్ అండ్ వ్యాక్సిన్ అంటే ఈ ఆక్వాకల్చర్లో మెయిన్లీ హెల్త్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అంటే హెల్త్ సరిగ్గా చూసుకోవడం కోసం అనేసి హైజీన్ మెజర్స్ అండ్ వ్యాక్సిన్స్ అంటే హైజీనిక్ అంటే వాటిని ఆరోగ్యంగా ఉంచడం కోసం అనేసి మెజర్స్ అండ్ వ్యాక్సినేషన్స్ కూడా చేస్తారన్నమాట ఒకవేళ ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఏదన్నా డిసీజెస్ రాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఏమి డిసీజెస్ రాకుండా ఇలా వ్యాక్సిన్స్ వేస్తారు ఎందుకు వేస్తారు వ్యాక్సిన్స్ జనరల్గా అంటే డిసీజ్ రాకముందే వేస్తారు కదా ఇవి అలా డిసీజ్ రాకముందే సమ్ ప్యాథోజెన్స్ ఏమన్నా కావచ్చు అది అటాక్ అవ్వకముందే కనుక వ్యాక్సిన్స్ వేసేస్తే ఒకవేళ ఉన్నా కానీ వీటి బాడీలోకి ఎంటర్ అయినా కానీ వీటిలో ఉండేటటువంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయింటాయి కదా యాంటీబాడీస్ ఏం చేస్తాయి వాటిని చంపేస్తూ వస్తాయన్నమాట ఓకేనా ఇలా ప్రికాషన్స్ తీసుకోవచ్చు అలాగే ట్రాన్స్బౌండరీ డిసీజెస్ ఆర్ హైలీ
contagious and can spread rapidly across national borders, causing a serious socio-economic and public health consequences. The expanding trade in grouper seed for growth of for the liver rich food. Next, a fish trade will without proper quarantine, the health measure increases risk of pathogen. అంటే చూడండి ఇక్కడ ఇవి ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ర్యాపిడ్లీ అంటే ఖచ్చితంగా తొందరగా ఏమొస్తాయి, డిసీజ్ స్ప్రెడ్ అనేది జరుగుతూ ఉంటాయి కదా నేషనల్ బార్డర్స్ కానీ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఫిష్ ఆ ఫిష్కి అటాక్ అయినప్పుడు వాటికి ప్యాథోజన్స్ వచ్చి వాటికి ఏదో ఒక డిసీజ్ వచ్చింది, దానివల్ల ఏమవుతుంది ఎకనామికల్గా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సామాజిక ఆర్థిక వ్యవస్థ అంటారు, సోషియో ఎకనామికల్ అంటే మనం ఇలా ఒకరిద్దరు అయితే పర్వాలేదు, మన ఏరియాలో ఉండే అందరు ఫార్మర్స్కి ఇలా లాస్ వచ్చింది అనుకో, అప్పుడు సమాజమే దెబ్బతింటుంది అర్థం ఇక్కడ. ఓకేనా, సోషియో ఎకనామిక్ అండ్ పబ్లిక్ హెల్త్ అనేది దెబ్బతింటుంది అనమాట. అందుకోసం అనేసి ఫిష్ ట్రేడ్ విల్ వితౌట్ ప్రాపర్ క్వారంటైన్ అండ్ హెల్త్ మేజర్ ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ ప్యాథజన్ స్ప్రెడ్. ఓకేనా, ఇలా ఫిష్ని ట్రేడ్ మీన్స్ ఏంటంటే వాణిజ్యం అంటే ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాపర్ క్వారంటైన్ కనుక చేస్తే హెల్త్ మెజర్స్ ఈ రిస్క్ చేయకపోతే కనుక హెల్త్ ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోతే రిస్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ద ఎఫ్ఏఓ అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నా, ఇది టెక్నికల్ గైడ్లైన్స్ ఆన్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ స్టేట్స్ దట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎగ్స్ ఫింగర్లింగ్స్ అండ్ అడల్ట్ అమాంగ్ రివర్ బేసిన్ ఆర్ లార్జ్ వాటర్ బాడీస్ షుడ్ బి అవాయిడ్. అంటే చూడండి ఇలా ఎక్కువ డిసీజెస్ ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఉండాలంటే మాటికి పాయింట్స్ని వాటిని చేంజ్ చేయకూడదు. అలాగే వాటర్ బాడీస్, చిన్న వాటర్ బాడీస్ నుంచి పెద్ద వాటర్ బాడీస్కి అట్లా వాటిని చేంజ్ చేస్తూ ఉండకూడదు అనమాట. ఎందుకు, ఆల్రెడీ అక్కడ ఉండే వాటికి ఏదైనా డిసీజెస్ ఉండొచ్చు, మన దగ్గరే ఉండే వాటికి అయితే ఏదైనా డిసీజ్ వచ్చినా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ వాటిల్లో పెద్ద వాటర్ బాడీస్ అంటే పెద్ద పెద్ద నదులు అలాంటివి వాటిల్లో ఆల్రెడీ ఉంటాయి కదా, వాటిల్లో వేస్తే కనుక వీటికి ప్రాబ్లం అవుతుంది అనేసి లార్జ్ వాటర్ బాడీస్ షుడ్ బి అవాయిడ్. ఇంట్రొడ్యూస్డ్ స్పీసీస్ ఆఫ్ ఆఫ్టర్ రిఫర్డ్ బికమ్ దే అట్రాక్ట్ హయ్యర్ స్పీసీస్ అండ్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. ఓకేనా, ఇంట్రొడ్యూస్ స్పీసీస్ ఆర్ ఆఫ్టర్ బికాస్ హయ్యర్ ప్రైజెస్ అండ్ హ్యావ్ greater export potential.